భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మాజీ జెడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు గృహంలో అశ్వారావుపేట మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల గిరిజనుల పోడు భూముల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఏజెన్సీ గిరిజనులు పోడు భూముల సాగు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు కూడా వీరికి సహకరించకపోగా పోడు భూముల జోలికి రావద్దని, ఒకవేళ వస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పడం తో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి పట్టాలిస్తానని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బరగడ కృష్ణ, తెరాస నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు, అంకత ఉమామహేశ్వరరావు, గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు. అశ్వారావుపేట మండలంలో సుమారు 5-6 మండలాల గ్రామ పంచాయతీ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా గిరిజన సోదరులకి, సోదరీమణులకి, అలాగే ఈ కార్యక్రమానికి మరి ఏర్పాటు చేస్తారని చెప్పేసి మన మాజీ జెడ్పీటీసీ మల్లికార్జునరావు గారు మనకి వారి యొక్క ఇంట్లో స్థానం ఇచ్చి మీకు మరి మంచిగానే, నేను కూడా చెప్పాను నిన్ననే మొన్ననే, మా వాళ్ళు వస్తే కథ టీ బిస్కెట్ అని ఇవ్వాలని చెప్పేసి మరి అన్నీ మంచిగానే చూశానని చెప్తున్నారు. చాలా సంతోషం వారికి, అలాగే మన మాజీ ఎంపీపీ గారు కృష్ణ గారికి, అలాగే సర్పంచులు ఎర్రయ్య గారు, అలాగే ఇప్పుడు మన అనంతరం సర్పంచ్ గారు కామయ్య గారికి, ఇంకా ఉమామహేశ్వరరావు గారికి, మాజీ సర్పంచులు మరి పట్టరాజులు గారు, ఇంకా అనేక మంది ఎర్రయ్య కానీ ఇంకా చాలామంది మిత్రులు ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి అలాగే పాత్రికేయులకి, విలేకరులకి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన బతుకులు బాగుపడతాయని, మన తాతల కాడ నుంచి, అయ్యల కాడ నుంచి, ముఖ్యంగా మనమంతా కూడా అశ్వారావుపేట పట్టణానికి దూరంగా ఉన్నటువంటి గ్రామాలు మనకి కాగితం వరకే పరిమితం అవుతుంది కానీ పరిష్కారం కావట్లేదు అనేది నా అభిప్రాయం. ఇది మన తండ్రి తాతల కాడ నుంచి విసుకొచ్చి వేజారి ఇవాళ పోడో భూమి చేసుకుంటున్నటువంటి గిరిజన సోదరులు వాళ్ళ ఆవేదన ఇప్పటికైనా అధికారులు అర్థం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో మరి న్యాయం చేస్తారని, ఇవాళ ప్రభుత్వం కూడా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వస్తే మన హక్కు కలుగు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణని గెలిపించాలని ఆ రోజు కోరారు. ప్రజలందరూ కూడా తెలంగాణ పార్టీ వైపు మరి మంచి విజయం సాధించారు. ఇక్కడ సాధించకపోయినా అయినప్పటికీ కూడా మేము గెలిచినా గెలవకపోయినా మీతోనే ఉంటాం, మీ కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో మీ సోదరుడుగా, మీ గిరిజనుడిగా నేను గతంలో కూడా 2 సార్లు శాసనసభ్యుని అయ్యా. మీ అందరికి తెలుసు వెళ్ళేపాడు ఒక 15 సంవత్సరాల కిందట మీరు వెళ్ళేపాడు వెళ్ళాలంటే గుమ్మడిపల్లి నుంచి బురదలో నడిచేలేదు, సైకిల్ కావు, చెప్పులు లేవు, ఇక అటు కట్టుకూరు, కాకిసునూరు, చిగురు మామిడో, మెట్టగూడెము, చాకరపల్లి, బురద చుట్టాలంటే ఆడ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా అవస్థలు ఉండే. మరి నేను శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా అనేక చోట్ల కూడా రోడ్లు పోసాం, సిమెంట్ రోడ్లు ఇచ్చాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం, ఇచ్చిన చోట కూడా ఇంకా పూర్తిగా మనం ఓడిపోయిన తర్వాత పూర్తి కాలేదు, అవి కూడా ఇవాళ పట్టించుకున్న నాదులు లేడు. దీని బాధ్యత అంతా కూడా అధికారులే కాబట్టి ఈ రకంగా మనం వెనుకబడిపోయి ఉన్నాం. వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గతంలో 2 సంవత్సరాల కిందట మరి ఖమ్మం మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పారు. పోడు భూము సాగు చేసుకునేటటువంటి ప్రతి గిరిజనుడికి పోడు భూమి పట్టా ఇచ్చే బాధ్యత నాదని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మనందరం కూడా హర్షించాం. ఇప్పటి వరకు పోడు చేస్తున్నటువంటి భూముల జోలికి వెళ్ళొద్దు అని ఫారెస్ట్ అధికారులకి చెప్పారు. కానీ కొంతమంది రాజకీయ పక్షాలు వేరే రూట్లో, వేరే పార్టీలు మనకి రకరకాల అబద్ధాలు చెప్పి మన్ని పోరాటం వైపు, కేసుల వైపు, ఫారెస్టర్ల వైపు, పోలీసుల వైపు తిరగబడని అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మనం అమ్మైనా అడగందే
అమ్మ పెట్టదు. భూమి పట్టా చేస్తున్నారో వాళ్ళని రేపు మనం ఫారెస్ట్ అధికారులు గాని రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓను గాని సర్వే చేసి ఈ భూమిలో ఇప్పుడు ఇల్లు ఉంది, ఇది మల్లికార్జునరావు గారు, ఇది నాదంటే రాత్రా. అట్లాగే అక్కడ చేసే భూమి ఎవరైతే చేస్తున్నారో ఆడి పేరే రాయాలి, ఆ నివేదికే ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అప్పుడు ఆయనకి పట్ట హక్కు కలుగుద్ది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు కూడా చేస్తానని రాఘా కాంతారావు గారికి నిన్న మాట పడి ఇవ్వటం కూడా జరిగింది. అది ఇందాక మంత్రి గారి ముందు నాకు నా ముందు కూడా మరి రాఘా కాంతారావు గారు కూడా చెప్పారు. అలాగే మంత్రి గారు కూడా తప్పనిసరిగా మనం ఇది చేయాల్సిందే, వచ్చే ఎన్నికల కల్లా మనం ఎట్టి పరిస్థితుల్లో పొడుపు పట్టాలు ఇప్పించే బాధ్యత నాది. నేను కూడా వారం 10 రోజుల్లో అసరాపేట నియోజకవర్గానికి వస్తా. నేను ఆరోగ్యం బాగోలేదు, ఇవాళ ముఖ్యమైనటువంటి ఆ పిల్లల గొడవ ఇది అయింది, అక్కడికి వెళ్ళకపోతే బాగోదని వచ్చాను. మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఒక్క 2-3 రోజులు రెస్ట్ తీసుకొని రేపు వారం రోజుల్లో ఖచ్చితంగా అసరాపేట నియోజకవర్గానికి పర్యటనకు వస్తా. వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీరు అవసరమైతే మీ ప్రజాప్రతినిధులను కూడా తీసుకొచ్చి ఒక మెమోరాండం ఇస్తే ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి త్వరగా మన గిరిజన సోదరులందరూ కూడా పొడుపు పట్టాలు ఇప్పించడానికి నా వంతు నా తరపున ఉన్నటువంటి పెద్దల తరపున సహాయ సహకారాలు తీసుకొని పనిచేస్తానని ఈ సందర్భంగా ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను. దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఏదో ఫారెస్ట్ వాళ్ళకి హరితహారంలో మొక్కలు నాటండి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, ఇచ్చిన మాట వాస్తవం. కానీ అన్యాయంగా పోడు భూమి పట్టాల మీద పోడు భూమి చేసుకునేటటువంటి భూముల చోలికి ఫారెస్ట్ అధికారులని వెళ్ళొద్దని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దయచేసి మా గిరిజనులకి అన్యాయం చేయొద్దని ప్రభుత్వ అధికారులు ఫారెస్ట్ అధికారులు నేను కోరుతా ఉన్నా. అదే రకంగా తప్పనిసరిగా ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ఐటీడీ ఎఫ్పిఓ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో చేస్తున్నటువంటి గిరిజన సోదరులకి సహకరించి వాళ్ళకి ఏది కాగితం లేదంటే అది ఇవ్వటానికి. ఇప్పుడు నాకు కొంతమంది కాగితాలు ఇచ్చారు, ఒక సర్వేరు ఈ 4 టీం కలిస్తే ఆ రిపోర్ట్ తయారు చేసి ప్రతి గ్రామంలో ఎక్కడైతే పొడు చేస్తున్నటువంటి రైతులు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అంతా ఒకటే పార్టీ ఒకటే జాతి. మనం ఆ భూమి చేసుకునేవాడికి హక్కు ఉంది కాబట్టి అడిగే హక్కు మీకుంది, చేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా ఈ సందర్భంగా, విలేకరుల సోదరులు ఉన్నారు కాబట్టి రెవెన్యూ ఆఫీసర్లు కూడా సహకరించి మా గిరిజన సోదరులకు సహకరించి నిజంగా పోడు భూమి పట్ట కనీసం 5 సంవత్సరాలు పైబడి ఈ మధ్యన మీరు పోడు కొడితే ఆపండి. ఇక పోడు కొట్టద్దు, మనం పోడు జోలికి వెళ్ళొద్దు, ఉన్నదాన్ని మనం జాగ్రత్త చేసుకుందాం. ఆ తర్వాత దేవుడి దయ వల్ల మళ్ళీ మనకి ప్రభుత్వం సహకరించి అసలు లేనివాడికి ఏమన్నా ప్రభుత్వం ఎక్కడ ఇస్తే అక్కడ మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎవరిని కూడా ఇబ్బంది కలగకుండా మరి పాత్రికేయుల ద్వారా మీ అందరి ద్వారా నేను వాళ్ళని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మనకు పోడు భూమి పట్టాలు రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్న పెద్దలందరినీ తీసుకొని ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇప్పుడు మాజీ ఎంపీపీ ఉన్నాడు, సర్పంచ్ మాజీ సర్పంచులు ఉన్నారు, ప్రజల సర్పంచులు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆడ ఆ పార్టీ ఈ పార్టీ వాడుకోవద్దు ఈడుకోవద్దు అనే మాటే వద్దు.